మూవీలో గేమ్ చేంజర్ మూవీలో క్యారెక్టర్ వేస్తున్నారు సార్, ఎలా ఉంటుంది సార్ అసలు సినిమా? ఇంకా శంకర్ గారు, డైరెక్టర్ శంకర్ గారు అంటే చాలా టెక్నికల్గా లాజిక్గా ఉంటుంది. ప్రతి నెక్స్ట్ సీన్ ఏంటి ఏంటి అన్నది కూడా మనం చెప్పలేము. అంత ఆ మూవీ చాలా సస్పెన్స్గా ఉంటుంది. అది టెక్నికల్ మూవీ, పొలిటికల్ మూవీ కాకపోతే. ఇది కూడా ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీలో చేస్తున్నారు సార్, సో సినిమా ఎలా ఉండబోతుంది ఒకసారి ఫ్యాన్స్ కి చెప్తారా సార్? రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ కి అది చెప్తాను. ఒక్కడు మన అర్జున్ సినిమా చూసాం, ఎంత అది ఒక థీమ్ మెసేజ్ ఓరియంటెడ్ గా, పొలిటిక్స్ పాలిటిక్స్ సంబంధించిన ఎలా ఉందో ఇది మెసేజ్ ఓరియంటెడే. చాలా చాలా క్యూరియాసిటీగా ఉంటుంది సినిమా. చాలా నెసరీ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ గేమ్ చేంజర్ వచ్చేసరికి హైలీ టెక్నికల్ మూవీ. ఇందులో వచ్చేసి నాది ఐఏఎస్ ఆఫీసర్ క్యాడరు, రామ్ చరణ్ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ఓకే, ఇది లైట్ పొలిటికల్ మూవీ. చాలా చాలా లాజిక్గా ఉంటుంది సినిమా అంతా. అది చాలా లాజిక్గా టెక్నికల్గా మనం ఒక్కటి సినిమా చూసాం అర్జున్ది, అలా మంచి లాజిక్గా ఉంటుంది సినిమా. చాలా క్యూరియాసిటీగా ఉంటుంది సినిమా అంతా. నెక్స్ట్ ఇంకోటి పవన్ కళ్యాణ్ సినిమా ఓజీలో చేస్తున్నాయని డిఐజీగా. ఇంకా మీరు సాహో చూసాం ఆల్రెడీ, డైరెక్టర్ సుజిత్. ఇంకా అది అది కూడా మనం ఎంత ఏ రేంజ్ హాలీవుడ్ సినిమా టైప్లో తీశారు ఆయన సాహో సినిమాని, అంత చక్కగా జరుగుతుంది. ఓకే సార్.